హై వ్యూవర్స్, ఈరోజు టాలీవుడ్ దర్శకుల యొక్క ట్రెండ్ మారిందంటే అవునని అనిపిస్తూ ఉంది. మామూలుగా సినిమా నిడివి వచ్చేసి 2.5 గంటలు, రెండు బావు ఈ రాంగ వర్మ లాంటి వాళ్ళు అయితే గంటన్నర గంటమ్మ ఇవి కూడా తీస్తూ ఉంటాడు. సరే, అవి సినిమాలో డాక్యుమెంటరీ తీసి పక్కన పెడదాం. ఒక సినిమా అన్నప్పుడు ఆన్ యావరేజ్ చూసుకుంటుంటే 2 గంటలు, 2 గంటల బావు, 2 గంటల నార, ఇది ఈ మధ్య కాలంలో. ఇక అంతకుమించండి బాబోయ్ మా వల్ల కాదు అంటున్నారు. అయితే భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్, భారీ తారగన ఉండి సినిమా స్టోరీ కనుక సూపర్ కనుక ఉంటే 3 గంటలు, 3 గంటల నార, 4 గంటలు కూడా కూర్చుంటామన్నటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం. దానవీర సూర్యకరణ ఎక్స్ట్రాడినరీ మూవీ, 3 గంటల 40 నిమిషాలు ఎంతో, అది 4 గంటల వేసరికి తెల్లారి కోడి కూడా కూర్చేదంట అప్పట్లో. సో అటువంటి మూవీలు మరలా వచ్చాయంటే అలా కొన్ని మూవీస్ వచ్చాయి కానీ ప్లాప్లు అయిపోయాయి. సో దాంతో నిడివి తగ్గించాలి, బాబు నిడివి తగ్గిస్తా పోతున్నారు. అయితే లేటెస్ట్గా అఖండ్ ఏం చేసింది, 2 గంటల 50 నిమిషాల సినిమా. నిజంగానే ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తున్న సందర్భంలో ఇంకా ఇంటర్వెల్ రావట్లేదు, ఏంటి బాబు సినిమా కొమ్మదీసి కోవిడ్ వల్ల ఇంటర్వెల్ లేకుండా సినిమా ముగిస్తున్నాడు ఏంటి బాబు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంటర్వెల్ పడిన టైం చూసుకున్నా, టైం చూస్తే ఎంత, 1:30, 1:40 దాటింది. అప్పుడు నాకు అనిపించింది కొంచెం లెంత్ ఎక్కువలో ఉంది సినిమా, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పేసి నేను కూర్చున్నా. ఇప్పుడు ఈ అఖండానే వీళ్ళు ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు. 3RR వచ్చేసి 3 గంటల 6 నిమిషాలు అని చెప్పి తేలుతా ఉంది. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయితే నో డౌట్, ఎందుకంటే ఆ రకం ఉంది ట్రైలర్ కాబట్టి. ఇక పుష్ప మూవీ కూడా వచ్చేసరికి పార్ట్ 1నే 2 గంటల 57 నిమిషాలట. అంటే టాలీవుడ్ దర్శకుల యొక్క ట్రెండ్ మారింది. ఏ రకంగా, నిడివి కాదు ఇంపార్టెంట్, కథనం ఇంపార్టెంట్, స్టోరీ ఇంపార్టెంట్, తారగణం ఇంపార్టెంట్, అందులో ఉన్నటువంటి కంటెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మన వాళ్ళు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఆ వేళ 3RR పుష్ప మన వాళ్ళకి సరైనటువంటి విందు అందించబోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది.